తూర్పుగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్ రూపురేఖలు కొత్తదనాన్ని సంతరించుకున్నాయి. మండలంలోని పేరుపాలెం కేపీపాలెం బీచ్ తీర ప్రాంతంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను స్థానిక శాసనసభ్యులు ముదనూరి ప్రసాదరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరుపాలెం బీచ్ తీర ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని దానిలో భాగంగా బీచ్ మార్గాలను విస్తరిస్తున్నామన్నారు. రోడ్డు విస్తరణకు సహకరించిన రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. मैं बीच की संबंधी न्यू एक्सटेंशन रोड मोदीपेट मुझे दी सहकारी रईता अंदर धन्यवाद चय का गतम रोड लेने पंदर कभी फाम चेसी దీన్ని రాజీవ్ పల్లిపాటలో ఆ రోజున 2.80 లక్షల రూపాయల తోటి సుమారు 6.5 కిలోమీటర్ల రోడ్డు ఫామ్ చేయడం జరిగింది. తర్వాత ఈ రోడ్డు వేయటం వల్ల కనీసం ఇక్కడ మంచి దేవాలయాలు గాని టూరిజం స్పాట్స్ గాని బీచ్ డెవలప్‌మెంట్ గాని ఆటోమేటిక్ గా క్రమక్రమంగా పెరుగుతా ఉంది. కార్తీక మాసంలో అలాగే మరి ప్రతి సంవత్సరం గత సంవత్సరం టూరిజం ఫెస్టివల్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా దీన్ని టూరిజం ఇక్కడ బీచ్ ఫెస్టివల్ చేయాలని దీనికి అనువైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఈ రోజున మరి ఈ ఎక్స్టెన్షన్ రోడ్ గతంలో మరి సింగిల్ రోడ్ గా ఉన్నటువంటి రోడ్ ని సుమారు 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మోళ్ళపూర్ నుంచి కేపీ పాలెం చివర వరకు కూడా మరి బీచ్ రోడ్ ఎక్స్టెన్షన్ రోడ్ ని చేయడం జరిగింది. అలాగే కేపీ బాలన్ నుంచి పెదమైన వాళ్ళంకి దాకా కూడా సింగిల్ లైన్ కొత్తగా ఫార్మేషన్ రోడ్ ని కూడా ఎక్స్టెన్షన్ చేస్తాం.